ことでね。మాజీ మంత్రివర్యులు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి అకాల మృత్యుతో బీజేపీ శ్రేణులంతా కూడా నైరాశ్యం నెలకొన్నది. నిన్న రాత్రి వారి మరణ వార్త విన్న వెంటనే బీజేపీ కార్యకర్త అంతా కూడా బాధాసప్త హృదయంతో ఈరోజు వారికి ఘనమైన నివాళులు, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తాం జరుగుతుంది. గొప్ప నాయకురాలు, ఆమె కోల్పోవడం తెలంగాణ ప్రజానికి కానీ కూడా చాలా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వారు నివాళులు అర్పించాలంటే సెప్టెంబర్ 17 కూడా అధికారంగా చేసినప్పుడే ఇలాంటి ఒక మాతృమూర్తికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళులు అర్పించినట్టు భావిస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ స్వర్గప్రాప్తి పొందాలని కోరుతూ అందరం కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. వారు మొట్టమొదటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ప్రతిపక్ష నేతగా, లోకసభ ప్రతిపక్ష నేతగా మరియు ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నిక అవడం జరిగింది. అదే విషయం కాకుండా వారు మాట్లాడే విధానం ఎంతో చాలకృతంగా మాట్లాడేవారు. సభలో అందరూ నవ్వుతూ మాట్లాడే విధానం చాలా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, ఆమె చనిపోవడం చాలా దేశానికి ఎంతో నష్టం జరిగిందని నేను ఈ ప్రధానంగా తెలియజేస్తూ ముగిస్తాను. రాత్రి సుష్మా స్వరాజ్ గారు చనిపోవడం బీజేపీకి తీరని లోటు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వరకు మరి ఏదైతే వాజ్పేయి అద్వానీ గారి శిష్యరిగంలో వారు చెప్పిన మాట చూచ తప్పకుండా ప్రతి విషయంలో పార్టీ ఎదుగుదలకు వారు చేసిన సేవనే. వారిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు ఎంతోమంది ముందుకోవడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ చిన్నమ్మగా పిలువబడ్డ సుష్మా స్వరాజ్ లేకపోవడం తెలంగాణను చాలా బాధ సూచిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా విదేశాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి మన ఇక్కడ భారతీయులకు కొన్ని సమస్యలు ఉంటే వారు వెంటనే స్పందించి వారికి చేసిన సేవలు ఈరోజు సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం చాలా బాధాకరం చెప్పి అలా కీలకమైన పదవులు ఆశించి ప్రతి ఒక్కటి తను చేయని పనంటూ లేకుంటూ పార్టీలో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు తన మృతి చెందుట తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళు తెలంగాణ చిన్నమ్మ అని ముద్దుబిడ్డగా చిరునవ్వుతో అందరి పలకరించుకుంటూ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది. తను లేని లోటు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు వారికి మా జగిత్యాల బీజేపీ తరపు నుండి ఘన నివాళి అర్పిస్తాం. ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో మా జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఏదైతే నివాళుల కార్యక్రమం ఉందో కార్యకర్తల ఆధ్వర్యంలో కూడా
ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ వాణి బాణి వినిపించినటువంటి నేత మాకు, ఆమె లేని లోటు ఎప్పుడు కూడా తీరలేనిది. భారతీయ జనతా పార్టీకి ఒక ఎన్నుముకలాగా పనిచేసి అన్ని పార్టీలతోటి అన్ని వర్గాలతోటి సమైక్యంగా మిగిలినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. ఆమె లేకపోవడం చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం కల్పించాలని చెప్పని జగిత్యాల నగర శాఖ తరఫున తన జీవితం మొత్తం కూడా పేద ప్రజల కోసం, ప్రజాసేవ కోసం రాజకీయంగా తన జీవితం మొత్తం కూడా మరి అటువంటి సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం మనందరూ కూడా బాధాకరమైన విషయం. మరి భారతీయ జనతా పార్టీ పెద్ద దిక్కైనటువంటి సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం మా అందరు కూడా బాధాకరం. మరి గతంలో వారి చిన్నప్పటి నుండి వారు చదువుకునే సమయంలో ఏబీఈపీలో ప్రారంభమై అదేవిధంగా అన్ని రాజకీయ మొత్తం జీవితం కూడా రాజకీయాల్లోనే ప్రజాసేవలను గడిపినటువంటి వ్యక్తి వారు. ఏదైతే వారు గతంలో 7 సార్లు పార్లమెంటు ఎంపీగా మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. పార్లమెంట్లో వాజ్పేయి గారు గతంలో సీఎంగా ఢిల్లీకి మొట్టమొదటి మహిళా సీఎం కూడా వారు పనిచేశారు. అదేవిధంగా పార్లమెంట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మంత్రిగా పనిచేశారు, క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. గతంలో 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో వారు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వారు వ్యవహరించినటువంటి శైలి ఏదైతే ఉందో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని పొగిడేటువంటి పరిస్థితి మనం చూసాం. వారు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదం మీద వారు మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, ఉగ్రవాదానికి అదేవిధంగా పాకిస్తాన్కు చెంపబెట్టలాంటి స్పీచ్ ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేశాయి. మరి అనేక సందర్భాల్లో తెలంగాణ కోసము పార్లమెంట్లో ఆమె మాట్లాడిన మాటలు, ఏదైతే 60 సంవత్సరాల నుండి పురిటి నొప్పులతో బాధపడుతున్న తెలంగాణ ప్రసవ వేదన పడుతోంది, తెలంగాణను బయటకు తీసుకురాలని వారు చేసినటువంటి ప్రసంగం మనందరికీ గుర్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కోసం మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం మరణించొద్దు, తెలంగాణ కోసం జీవించమని వారు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈరోజు కూడా మనందరూ కూడా చెవిలో మారుమోగుతున్నాయి. మరి అటు తెలంగాణ కోసం ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు విపరీతమైన ఘర్షణ జాతరంలో కూడా తలుపులన్నీ వేసి లైవ్ టెలికాస్ట్ను కట్ చేసి పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ సందర్భం ఎన్ని అడ్డంకులు ఎట్టినా కూడా తెలంగాణ కోసం స్పష్టంగా మద్దతు ఇచ్చినటువంటి ఘనత మన ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారికి దక్కింది. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చివరి వరకు కూడా స్పష్టంగా మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పినప్పటికీ మొదటి నుండి కూడా స్పష్టంగా తెలంగాణ మేము తెలంగాణకు ఎప్పుడు బిల్లు పెట్టాం మద్దతు ఇస్తాను మొదటి నుండి చెప్పినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. మరి వారు ఆశించినటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దు అనేది ఏదైతే ఉందో అది వారు ఉన్నప్పుడే జరగడం ఒకటి సంతోషకరమైన విషయం. మరి సుష్మా స్వరాజ్ గారు అటువంటి మహిళ మరి మనకు లేకపోవడం, పార్టీలో అటువంటి మహిళను కోల్పోవడం నిజంగా పార్టీ చాలా బాధాకరమైన విషయం. మరి వారికి ఘనమైన నివాళులు మన జగిత్యాల భారతీయ జనతా పార్టీని ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాం.